ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశం నుంచి ఒక రాయబారి జర్మనీకి వెళ్ళారు. అతని పని అయిపోయిన తర్వాత జర్మనీ అధికారులు తమ రాయబార కార్యాలయాన్ని తిప్పి చూపిస్తున్నప్పుడు ఒక చోట వారికి ఒక భారతీయుడు ఫోటో కనిపించింది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? ఇతను భారతదేశానికి చెందినవాడే అని చెప్పారు. కానీ ఆ భారతీయ రాయబారికి అంతకు ముందు ఎప్పుడూ అతన్ని చూసింది లేదు, అతని పేరు విన్నది లేదు, కనుక అతను ఎవరో తెలియదు అని చెప్పాడు. అప్పుడు జర్మనీ అధికారులే ఈ వ్యక్తికి జర్మనీలో చాలా ప్రాధాన్యత ఉన్నది అని, అతని పేరు దండిపట్ల విశ్వనాథ శాస్త్రి అని, అతను భారత్లోని రాజమండ్రి అనే నగరానికి చెందినవారు అని, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ ఇతన్ని జర్మనీకి తీసుకువచ్చాడు అని, జర్మనీ శాస్త్రవేత్తలకు యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను తయారు చేయడానికి చాలా సహాయం చేశాడు అని చెప్పారు. అందుకు కృతజ్ఞతతో విదేశీ కార్యాలయంలో అతని ఫోటోని ఇప్పటికీ పెట్టుకుంటున్నాము అని చెప్పారు. ఇవే కాక జర్మనీలోని ప్రఖ్యాత ఫ్రాంక్ఫర్ట్లోని విశ్వవిద్యాలయంలో అతని చిత్రం ఇప్పటికీ గోడపై వేలాదీయబడి ఉంది అని, కొన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇతని ఫోటోలు ఉన్నాయి అని చెప్పారు. అసలు విశ్వనాథ శాస్త్రి అనే అతను ఎవరు? ఎప్పుడూ రాజమండ్రి ఆ చుట్టుపక్కల ఊర్లు తప్పించి పెద్దగా బయటకు వెళ్ళిన వాడు కాదు. అలాంటి వాడి గురించి హిట్లర్కి ఎలా తెలిసింది? ఇతనికన్నా జర్మనీలో మంచి శాస్త్రవేత్తలు లేరా? లాంటి చాలా ప్రశ్నలు మనకి కలగక మానవు. ఇవన్నీ తెలియాలి అంటే మనం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఘోరంగా ఓడిపోయింది. జర్మనీ చక్రవర్తి కైజర్ దేశం విడిచి పారిపోయాడు. జర్మనీ ఆర్థికంగా చాలా నష్టపోయింది. దీనికి తోడు ఫ్రాన్స్ బ్రిటన్ కలిసి వర్సల్స్ సంధి మీద జర్మనీ ప్రతినిధులతో బలవంతంగా, ఇంకా చెప్పాలి అంటే తుపాకులు గురిపెట్టి మరీ సంతకం చేయించారు. ఈ సంధి ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధానికి బ్రిటిష్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలకు జరిగిన నష్టాన్ని జర్మనీ కట్టాలి. అప్పటికే జర్మనీ యుద్ధం కారణంగా చాలా నష్టపోయింది. అలానే జర్మనీలోని కొంత ప్రాంతాన్ని ఫ్రాన్స్ తీసుకుంది. జర్మనీ వలస రాజ్యాల మీద అధికారం పూర్తిగా వదులుకొని వాటికి స్వతంత్రం ఇవ్వాలి. ఈ వలస రాజ్యాలు అంటే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు, అప్పుడు మనం బ్రిటిష్ వారికి వలస రాజ్యం. ఇవే కాక జర్మనీ జాతీయ సంపదని బ్రిటిష్, ఫ్రాన్స్ ఎక్కువగా పంచుకున్నాయి. ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఉన్న బంగారు ఖనిజాల నుంచి చివరికి రైలు పెట్టెలతో సహా దోచుకున్నారు. జర్మనీ సైనికులు వేలాది మందిని యుద్ధ ఖైదీలుగా పట్టుకుని తర్వాత వదిలిపెట్టారు. అలానే జర్మనీ సైన్యం ఎప్పుడూ 100,000కు మించకూడదు అని ఆంక్షలు పెట్టారు. జర్మనీ ప్రజలు చాలా నష్టపోయి ఉన్నారు. ఆపై ఇన్ని ఆంక్షలు మరియు దోపిడీకి గురి అయ్యేసరికి అవమానంతో కుంగిపోయారు. బ్రిటన్, ఫ్రాన్స్ మీద పగతో రగిలిపోయారు. జర్మనీ యుద్ధ ఖైదీల్లో విడుదల కాబట్ట చాలా వారిలో హిట్లర్ కూడా ఒకడు. హిట్లర్ కూడా చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. యూరోప్లోనే పెద్ద దేశం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన జర్మనీని సర్వనాశనం చేసిన బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. దానికోసం జర్మనీని ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలి అనుకున్నాడు. అప్పుడే ఆయుధాలు సొంతగా తయారు చేసుకోగలిగి జర్మనీ కోల్పోయిన భూభాగాన్ని కూడా తిరిగి పొందాలి. జర్మనీని అవమానించిన వారికి బుద్ధి చెప్పాలి. అలా చేయాలి అంటే హిట్లర్ జర్మనీ అధ్యక్షుడు కావాలి. దానికోసం నాజీ పార్టీని స్థాపించి దాన్ని 1933లో అధికారంలోకి తేగలిగాడు. ఇక అప్పటి నుంచి జర్మనీ మాట్లాడే ప్రజలు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతాలన్నింటినీ కలిపి జర్మనీని ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే హిట్లర్ పరమ దుర్మార్గుడు కావచ్చు, అతనిది ఒక ఉగ్రవాద భావజాలం ఉన్న పార్టీ కావచ్చు, కానీ అతనికి అమితమైన జాతీయవాదం ఉంది, అంటే దేశభక్తి ఉంది. ఈ విషయంలో హిట్లర్ని మెచ్చుకోవాల్సిందే. నిజం చెప్పాలి అంటే మనకి స్వతంత్రం రావడానికి కూడా హిట్లర్ ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే హిట్లర్ తీసిన దెబ్బకి బ్రిటన్ అతలాకుతలం అయిపోయింది. ఇంకా భారతదేశంలో కూడా బ్రిటన్ మీద చాలా వ్యతిరేకత ఉండటం వల్ల ఇక భారత్ని మెయింటైన్ చేయడం కష్టం అని బ్రిటన్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. అదే రెండవ ప్రపంచ యుద్ధం జరిగి ఉండకపోతే మనం చేసే శాంతి సత్యాగ్రహాలకి స్వాతంత్రం రావడానికి ఇంకా 50 సంవత్సరాలు పట్టేది. ఇక హిట్లర్ విషయానికి వస్తే కొన్ని రోజుల్లోనే జర్మనీ మళ్ళీ పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదిగింది. హిట్లర్ పరిపాలనలో ఇక జర్మనీ తన భూభాగాన్ని తిరిగి తెచ్చుకునే సమయం దగ్గర పడింది అని, అలానే ప్రపంచంలోని జర్మనీ ప్రజలు ఎక్కడ ఉన్నా ఆ భూభాగాన్ని కూడా ఆక్రమించుకుంటా అంటూ ఉపన్యాసాలు ఇవ్వటం ప్రారంభించాడు. అసలే అవమాన భారంతో ఉన్న జర్మనీ ప్రజలకు ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రపంచంలోనే జర్మన్లు అత్యున్నత జాతి అని చెప్పాడు. హిట్లర్ కూడా అదే గట్టిగా నమ్మాడు.
దాని కోసం మారణాయుధాలను తయారు చేయడం ప్రారంభించాడు. హిట్లర్ మరియు అతని నాజీ సిబ్బంది పురాతన భారతదేశం మరియు టిబెట్ పట్ల అమితమైన ఆసక్తిని కనబరిచారు. నాజీలు 1930లోనే ఈ ప్రాంతంలో భారత పురాణాలను అన్వేషించడం కోసం వచ్చారు అని ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ అన్వేషణలో భాగంగానే హిందూ పురాణాలలో మారణాయుధాలను తయారు చేయడానికి కావాల్సిన రహస్యాలు ఉన్నాయి అని తెలుసుకున్నారు. కానీ అవి అన్ని సంస్కృతంలో ఉన్నాయి. కేవలం సంస్కృతం ఒకటి వస్తే సరిపోదు. దానికి తర్కశాస్త్రం, సందిగ్ధ శాస్త్రం ఇంకా కొన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రహస్యాలను అర్థం చేసుకుని విశ్లేషణ చేసి రియల్ టైంలో అప్లై చేయగలరు. ఎందుకు ఇంత క్లిష్టంగా రాశారు అంటే, బహుశా అందరికీ అర్థమయ్యే విధంగా రాస్తే దుర్మార్గుల చేతిలో పడితే వారు మారణాయుధాలను తయారు చేస్తే ప్రపంచమే నాశనం అవుతుంది అనుకుని ఉంటారు మన పూర్వీకులు. ఇవన్నీ తెలిసిన వారు ఎవరా అని హిట్లర్ వెతకడం ప్రారంభించాడు. అలాంటి వ్యక్తి రాజమండ్రిలో ఉన్నాడు అని తెలుసుకున్నాడు. 20వ శతాబ్దంలో అలాంటి అభిరుచి ప్రతిభ ఉన్నవారిగా పేరుగాంచిన వారు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి. అతను చాలా ప్రతిభావంతుడు కాబట్టి హిట్లర్ అతన్ని జర్మనీకి ఆహ్వానించాడు. కానీ అతను రాను అని తగేసి చెప్పాడు. కలకత్తాలోని హిట్లర్ ప్రతినిధులు అతన్ని ఒప్పించేందుకు తమ సాయశక్తిలా ప్రయత్నించారు. చివరికి అతన్ని జర్మనీకి తీసుకువెళ్లారు. దండిబట్ల జర్మనీ చేరుకునే సమయంలో 2వ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతున్న తరుణం. అప్పుడే V8 రాకెట్స్ను నాజీలు తయారు చేశారు. వీటిని ముద్దుగా ప్రతీకార రాకెట్స్ అని నాజీలు పిలుచుకునేవారు. వీటిని ముఖ్యంగా నగరాల మీద వాడటానికి తయారు చేశారు. ఇంకా చెప్పాలి అంటే లండన్, ఫ్రాన్స్ మీద వేయడానికి. నాజీలకి మిస్సైల్ టెక్నాలజీ బాగా తెలుసు. కానీ వాటిని ఎక్కువ కాలం పేలకుండా నిల్వ చేయటం వారికి సాధ్యం కాలేదు. దండిబట్ల విశ్వనాథ శాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారాన్ని సూచించారు. అప్పటి నుంచి ఆయన జర్మన్లకు ఎంతగానో పూజనీయులు అయ్యారు. అతను తన శాస్త్రీయ పాండిత్యాన్ని జర్మన్లతో పంచుకున్నారు. అతను జర్మనీ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా మారటానికి సహాయం చేశాడు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారత్కు తిరిగి రాలేకపోయాడు. చాలా సంవత్సరాలు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి భార్య జర్మనీ ప్రభుత్వం నుంచి 3,000 రూపాయల జీతం పొందింది. ఆయన జర్మనీలోనే చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత కూడా అతని భార్య చనిపోయే వరకు జర్మనీ వారు 900 రూపాయల పెన్షన్ని పంపించేవారు. దండిబట్ల దేశం విడిచి వెళ్లిన తర్వాత భారతదేశం మరియు ఆయన రాష్ట్రమైన ఆంధ్ర కూడా మర్చిపోయాయి. అయినప్పటికీ జర్మన్లు ఇప్పటికీ అతన్ని తమ సొంత వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా గుర్తుంచుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం చైనీయులు టిబెట్లోని లాసాలోని కొన్ని సాంస్క్రిట్ పత్రాలను కనుగొన్నారు మరియు వాటిని అనువదించడానికి పంజాబ్లోని చంద్రగర్ విశ్వవిద్యాలయానికి పంపారు. అక్కడ ఒక ప్రొఫెసర్ వీటిని ట్రాన్స్లేట్ చేస్తూ చెప్పింది ఏమిటి అంటే, లఘిమ అనే దాని గురించి రాసి ఉంది. ఇది ఇంటర్స్టెల్లార్ స్పేస్ షిప్లు నిర్మించడానికి పనికి వచ్చే టెక్నాలజీతో సమానంగా ఉంది. ఎలాగా అంటే, భూమి మీద ఉండే అన్ని గురుత్వాకర్షణ శక్తులను దాటుకొని ఒక బలమైన సెంట్రిఫ్యూగల్ శక్తి ఎలా తయారు చేయవచ్చు అనేది తెలిపింది. సెంట్రిఫ్యూగల్ శక్తి గురించి మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకున్నాము కదా. అంటే భూమి కేంద్రం నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో లాగటం అన్నమాట. ఉదాహరణకు ఒక తాడును తీసుకోండి. ఆ తాడుకు ఒక చివర రాయి కట్టండి. రెండవ చివర మీరు పట్టుకోండి. ఆ రాయిని మీ చుట్టూ వృత్తాకారంలో తిప్పుతున్నప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ రాయిని బయటికి బలవంతంగా ఒక శక్తి లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ తాడు గనక తెగితే ఆ రాయి మన నుంచి దూరంగా విసిరేయబడుతుంది. ఇలా రాయిని బయటికి లాగటానికి తోడ్పడిన శక్తినే సెంట్రిఫ్యూగల్ శక్తి అంటారు. ఇక రెండో ఉదాహరణ తీసుకుంటే, మనం కారులో స్ట్రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు ఎటువైపు వంగము, కానీ ఎడమ వైపుకు తిప్పినప్పుడు కొంచెం ఎడమవైపుకు వంగుతాము. ఎందుకు అంటే కుడివైపునకు ఏదో శక్తి మనల్ని లాగుతుంది. దీన్నే సెంట్రిఫ్యూగల్ శక్తి అంటాము. ఇలాంటివి ఆ పత్రాల్లో చాలా ఉన్నాయి. భారతీయ శాస్త్రవేత్తలు వీటిని అసలు సీరియస్గా తీసుకోలేదు. కానీ చైనీయులు తమ అంతరిక్ష కార్యక్రమంలో కొన్నిటిని వాడుకున్నారు. తర్వాత వాడుకున్నట్లు కూడా ప్రకటించారు. అప్పుడే తెలిసింది ఆ పత్రాల్లో మరింత విషయం ఉంది అని. మన పూర్వీకులు సైన్సు, టెక్నాలజీ, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం గురించి ఎప్పుడో రచించారు. కానీ మనం వాటిని పట్టించుకోవటం లేదు. ఈ వీడియోపై సలహాలు, సూచనలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.